ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే ప్రమాదం ఫిషింగ్ హార్బర్ ప్రమాదం జరిగిందో దానికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదాలు నష్టపోయిన బాధితులకు ఆదుకుంటామని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అయితే తెలిపారు. బాధితుల వేటకు వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. బాధితులను అన్ని విధాలు ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఘటనలో కుట్ర కోణం ఉంటే తప్పకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం అధికార యంత్రాంగం సకాలంలో స్పందించడంతోనే హార్బర్ ప్రమాద తీవ్రత తగ్గిందన్నారు. వైవీ సుబ్బారెడ్డి పోర్టు స్టీల్ ప్లాంట్ పోలీసులు సక్రమంగా స్పందించారని, లేకుంటే ఆయిల్ ట్యాంకర్ల నుంచి ముప్పు పొంచి ఉండదని చెప్పారన్నమాట. సీఎం జగన్ మానవతా దృక్పథంతో స్పందించారని చెప్పారు. బోటు ఖరీదు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నప్పటికీ అందులో 80% ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. పరిహారం ఇక్కడ గతం మాదిరిగా ఆలస్యం కాకుండా త్వరలోనే అందిస్తామని చెప్పారు. మునిగిపోయిన బోట్లను తొలగించాలని చెప్పేసి పోర్టు అధికారులకు ఆకోరామన్నారు. ఇతర బోట్లు కట్టడం లేకుండా మునిగిన బోట్లు త్వరలో బయటకు తీస్తాం, మత్స్యకారులు కష్టాలను తెలుసుకొని సీఎం అయితే స్పందించారు, అందుకే వచ్చాను, కేవలం పరిహారం మాత్రమే కాదు ఇతర సమస్యలు తెలుసుకొని పరిష్కారం కృషి చేస్తామని చెప్పేసి ఈ విధంగా భరోసా ఇచ్చారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని